సో అందరికి హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి అయితే కంప్లీటెడ్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు మనం రాయాల్సింది ఉంది, థియరీ ఎగ్జామ్స్. సో మనకి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్, సెకండ్ మిడ్ ఎగ్జామ్ అయిపోయింది. క్రిస్మస్ హాలిడేస్ అయితే 3 డేస్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఫస్ట్ది థర్డ్ది మిడ్ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ అనేవి 9 జనవరి లోపు అయితే సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. తర్వాత సంక్రాంతి హాలిడేస్ మనకి 8 రోజులు అయితే ఇచ్చారు. మళ్ళీ 2 డేస్ గ్యాప్ తీసుకొని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మళ్ళీ ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి, ఆ ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ అనేవి 25 జనవరి లోపు అయితే వెబ్సైట్లో అయితే సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి 6 ఫిబ్రవరిలో అయితే మనకి స్టార్ట్ అవుతాయి. అండ్ మళ్ళీ 4th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ రెగ్యులర్ క్లాసెస్ అనేవి 1 మార్చి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. 4th సెమిస్టర్ వాళ్ళు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే 1st సెమ్ నుంచి 3rd సెమిస్టర్ వరకు ఆ బ్యాక్లాగ్స్ అనేవి 4th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తూ బ్యాక్లాగ్స్ మొత్తం అన్నీ క్లియర్ చేయాలి. 6th సెమిస్టర్ స్టూడెంట్స్ 6th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తూ 1 to 5 వరకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోండి. 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన 2 మంత్స్కి లేకపోతే 1 మంత్ అండ్ హాఫ్కి మీకు 6th సెమ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో